అందరు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే అంటే ఆయన సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మంత్రులే విమర్శిస్తున్నారు, నన్ను వేరే ఎవరైనా విమర్శించవచ్చు అనగానే పక్కనే ఉన్న వాడ మంత్రి గారు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఓకే ఓకే వీళ్ళు అనగానే పదవులు అవి పొందుతున్నారు, నేను కూడా అని నాలుగు మాటలని ఇంకా ఎక్కువ పదవి పొందాం అని చెప్పాను. అయ్యా వాడావాడ మంత్రి గారు, మీరు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు మాట్లాడినా కూడా మీకు మంత్రి పదవి, ఎందుకంటే రాష్ట్రంలో అంతకన్నా మించి ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అన్నయ్య చాలా కష్టపడి పాదయాత్రలు రోజుకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలని మంత్రుల్ని మీరు ఎంత పెట్టారో అంతకి నాలుగింతలు సంపాదించుకునే విధంగా చేస్తానని చెప్పని వాళ్ళతో ఖర్చు పెట్టించి మరీ ఆ పదవిలో కూర్చున్నారు. అంటే ఆయనకున్న ఇబ్బందులు అలా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు పదవిలోకి రాలేదనుకోండి మళ్ళీ చెంచులు కూడాను చర్లపల్లో అవుద్ది. సో ఆయనకి తప్పదు పదవిలోకి రావటం, అంత కష్టపడి వచ్చారు. మీరేదో ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు నాలుగు మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు మంత్రి పదవి నుంచి ప్రమోషన్గా ముఖ్యమంత్రి పదవి అయితే రాదు తప్పకుండా. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏలూరు దగ్గర మింగ్లూరు అని ఉంది, ఆ మింగ్లూరు ఎమ్మెల్యే కూడా ఇలాగే రెచ్చిపోయాడు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు మీరు పదవిలోకి వచ్చారో ఆయన ఏదో లోపలేసారో ఏంటన్నది కాదు, కానీ కాలం ఎలా తిరిగింది. ఆ మింగ్లూరు ఎమ్మెల్యే బాగా రెచ్చిపోయి రెచ్చిపోయి ఇలాగే ప్రజల మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద రెచ్చిపోయాడు. ఎంత 4-5 సంవత్సరాలు ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదు, కాలం అలా తిరిగి ఇలా వచ్చేసింది. ఇప్పుడు జైల్లో చెప్పుకూడదు అంటున్నాడు ఆ మింగ్లూరు ఎమ్మెల్యే, చెప్పుకూడదు అంటున్నాడు. మనకు కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మరి ఎక్కువ రెచ్చిపోవద్దు, ఎందుకంటే పదవి, ఈ పదవులు అనేది ఎవరికి ఒక్కళ్ళు శాశ్వతం కాదు. మహామహా మేధావులు మహామహా నియంతాలే పదవి ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు నేనేదో నాకు పదవి ఉందని చెప్పి రెచ్చిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏమీ లేదు, ఇసుక ఉందే ఇంగ్లీష్ ఉంది బొంగ్లీష్ ఉంది అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏమీ లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎన్నో రకాలుగా ఉంది ఇసుక అని చెప్పి సింపుల్గా మీరు తీసేస్తున్నారు. చూడండి, ఇసుకలో 35 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అలాగే ఇంగ్లీషు, ఇంగ్లీష్ ఆయన ఎక్కడా కూడా ఇంగ్లీష్ వద్దు అని చెప్పని అనలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అంటున్నారు కదా. మరి మీ గవర్నమెంటు 151 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న గవర్నమెంటు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మీరు ఒక్కళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలా అంటే మీ 151 మంది ఎమ్మెల్యేలు మంత్రులు పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? చదవండి, మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకోండి, ఎక్కడ చేసుకోండి, కానీ ఇంగ్లీష్ వద్దు అని అనలా. ఎవరో కొంతమంది ప్రతిదానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రశ్న మీకు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం చేతకాక ఎదురుదాడు అనమాట. ఆ ఎదురుదాడిలో ఇసుక లేదు అంటే వాటర్ వచ్చేసింది, మేము తోటం రావట్లేదు. మీ బొత్స సత్యనారాయణ గారు మీకు, అలాగే నెల్లూరు ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారు ఆయనే చెప్పారు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, స్లాట్ ఓపెన్ చేయగానే 5 నిమిషాలను బుక్ అయిపోతుంది, ఈయనేం బొత్స గారేమో ఎంపటినే ఈ అధికారులు కోఆపరేట్ చేస్తున్నారని చెప్పాను, దానికి సమాధానం లేదు. అలాగే ఇంగ్లీష్ కూడా ఆయన వద్దు అనలా. ఇంగ్లీష్తో పాటు మన తెలుగుని, మన తెలుగు ప్రాచీన భాషని కాపాడుకుందాం అని చెప్పాను, అది అంతే తప్పించి దీనికి మీకు ఏది చేతన? ఒక మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మీ పిల్లలు ఏమైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? చదవట్లేదుగా, మీ పిల్లలు కూడా గవర్నమెంట్లోనే చదువుతున్నారు కదా. తీసుకురండి, మీరు ఆదర్శంగా నిలవాలి అంటే ముందు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము ఆదర్శంగా నిలిచాము, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ కూడా పెడుతున్నాము, అలాగే మీ పిల్లల్ని కూడా జాయిన్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఎక్కడో లండన్లో ఎక్కడికి వెళ్ళి ఎందుకు చదువుకోవాల్సి వస్తుంది? మీరు ఈ అంటే ఈ ప్రజల్ని మబ్బి పెడుతున్నారు, మీరు ప్రజల్ని మబ్బి పెట్టి ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువుతున్నారు, మా పిల్లలు, మేము పేదవాళ్ళం, ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు పిల్లలు పేదవాళ్ళు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారా? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తీసుకురండి. మీరు ఆదర్శంగా నిలవాలి అంటే గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ, ఐపీఎస్ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఆదర్శంగా నిలిచి ఆ స్కూల్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీర్చిదిద్ది అప్పుడు చెప్పండి. మీరు ఆయన ఏమైనా ఇంగ్లీష్ వద్దు అన్నారా? నేర్చుకుందాం, అలాగే దీనిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి నేర్పుదామని చెప్పన్నారు. అంతే, మరీ మీరు విర్రవీగేసి వాడవాడ ఊరు విరవీగేసి ఏదో చేసేద్దాం అంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా మీకైతే అంతకుమించి పదవి అయితే లేదు. మీరు ఇంకా అంతకుమించి పదవి రావాలంటే
ఒక అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు గన్నవరం నుంచి 2 ఫ్లైట్లు వెళ్తే 3 ఫ్లైట్లు వెళ్తుంది అంటున్నారు కదా, 2 3 ఫ్లైట్లు వెళ్తే ఎలా ఉండొచ్చు, కానీ ఆ 2 3 ఫ్లైట్లు వెళ్ళే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి సపరేట్. ఎంతోమంది వెళ్ళొచ్చు ఢిల్లీ, కానీ ఈయన వెళ్ళేది సపరేట్గా వెళ్తారు. ఒకవేళ మీకు ఇంతకుమించి పదవాసించాలి అంటే ఆయన ఢిల్లీ వెళ్తేనే మీ పని అవుద్ది. మీకు ఒకవేళ ఇంతకుమించి గొప్ప పదవి రావాలి అనుకుంటే కానీ మీరు మీ గురించి ఆయన హెల్ప్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే 4 నెలల్లోనూ 3 నెలల్లో ఏదో అద్భుతాలు జరుగుతాయంటే ఏపీలో. ఒకవేళ మీకేమన్నా కోరిక అంటే మీరు అనుకున్నది ఏదన్నా రాష్ట్రంలో అత్యున్నతమైన పదవి అంటే సీఎం పదవి, మీరు ఒకవేళ ఆ పదవిలో కూర్చోవాలనుకుంటున్నారేమో. అందుకు కూడా ఇలా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఢిల్లీ ఏమైనా పంపిస్తున్నారండి, నాకు అర్థం అవ్వట్లేదు. వాడవాడ గారు కొంచెం చూసి మాట్లాడి, మహామహా మేధావులు మహామహా నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. మీరు అలా కాలగర్భంలో కలవకోకుండా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. మన వాడవాడ ప్రజలందరికీ మీరు ఇచ్చిన వాగ్దానాలు, రోడ్లు, ఏదో బొమ్మలు అన్నారో స్టాచ్యూలు అన్నారో, వాళ్ళకి వీళ్ళకి వాగ్దానాలు చేశారు. మళ్ళీ అందులో మళ్ళీ మీకు పోటీగా నిలబడిన వ్యక్తే మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అయ్యాడు, మీకేదైనా పోటీకి వస్తాడని చెప్పి ముందు అవి చూసుకోండి. లేకపోతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉన్న అన్నయ్య దగ్గర మార్కులు కొట్టేద్దామని చూస్తున్నారేమో. సరే, ఏదైతే ఏమైందో మీరు నాకు ఇక్కడ కొంచెం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళటానికి ఒక ముఖ్య కారణం మీరు కూడా ఏమైనా అయ్యి ఉండవచ్చు. అది ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అయ్యి కాలగర్భంలో కలవద్దు. ప్రజలకు సేవ చేసుకోండి 4 పాట 4 కాలాల పాటు. జై హింద్.